ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్. మనము 23వ అధ్యాయం 10వ శ్లోకం వరకు కంప్లీట్ చేసుకున్నాం 4వ స్కందంలో. ఈరోజు 11వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. సో కృతమహారాజు భగవద్ధామం చేరుకోవడానికి ఆయన ఏ విధంగా వానప్రస్థాశ్రమం తీసుకున్నారు అనేటువంటిది, ఆ తర్వాత వానప్రస్థాశ్రమంలో ఆయన చేస్తున్నటువంటి సాధన ఎలా ఉంది అనేటువంటిది ఇదంతా కూడా ఇక్కడ వివరిస్తున్నారు. तस्यानया भगवतः परिकर्मशुद्धं शुद्धा तस्यानया भगवतः परिकर्म शुद्धा सत्त्वात्मनस्तदनु संस्मरणानुपूर्त्या ज्ञानं विरक्ति मदभूनिसितेन येना इच्छेद संशय पदं निज जीवकोशं प्रणवति मदजी चौधरी ప్రభుజీ ఇప్పుడే గుర్తిస్తున్నాను. 23 నెక్స్ట్ చదువుతాను ప్రభు. నిరంతర భక్తి యోగముచే పృథువు మనస్సు పవిత్రమై అతడు భగవచరణారవిందములను తదేకముగా చింతింపగలిగాను. తత్కారణమున అతడు పూర్తిగా అసంగుడై పూర్ణ జ్ఞానమును పడిసి సర్వ సంశయ దూరుడయ్యను. ఆ విధముగా అతడు నిజాహంకారం నుండి భౌతిక భారం నుండి విడివడెను. ఓకే, సో మనసు పవిత్రం అవడానికి ఒక ఈజీ మార్గం అనేది ఇక్కడ చెప్తున్నారు. సో మనసు పవిత్రం అవ్వాలి అని అంటే భక్తి యోగంలో ఉండాలి. సో అలానే నిరంతరం భక్తి యోగంలో ఉండడం వల్ల మాత్రమే ప్రథమహారాజు యొక్క మనసు కూడా పవిత్రం అయిపోయింది. ఇంకొకటి లాభం ఏమిటి అని అంటే భక్తి యోగంలో ఉండడం వల్ల మనసు పవిత్రం అవడం మాత్రమే కాకుండా మనకున్నటువంటి అన్ని రకాల డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. సో జనరల్గా తత్వం తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు అనేక రకాలుగా, అంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి డౌట్స్ ని పెట్టుకొని ఆ డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటున్న కొద్దిగా కొత్త డౌట్లు వస్తూ ఉంటాయి. సో ఆ డౌట్లకి అంతం అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే మనం భక్తి యోగంలో ఉంటామో అప్పుడు మనకి అన్ని రకాల డౌట్లు కూడా తీరిపోతాయి. ఎందుకంటే భగవంతుడు స్వయంగా మనకి పలుకుతారు కాబట్టి. సో భగవంతుడు మనతోటి మాట్లాడితే వచ్చినటువంటి జ్ఞానం అనేటువంటిది వేరే ఎవరి వల్ల ఏ విధంగానూ కూడా మనము ఆ జ్ఞానాన్ని పొందలేము. సో మిథ్యాహంకారం నుంచి, భౌతిక భావం నుంచి పూర్తిగా దూరం అయిపోయారు. అసలు అయితే ప్రథమహారాజు ఇంతకు ముందు కూడా మిథ్యాహంకారంలో లేరు, ఇంతకు ముందు కూడా భౌతిక భావం లేదు, కానీ పూర్తిగా పోయిందన్నమాట. ఏమన్నా కొద్ది గొప్ప కొంచెం ఏమైనా మిగిలిపోయి ఉన్నా కానీ అవి కూడా లేకుండా పూర్తి అయిపోయారు. చదవండి. నారద పంచరాత్రమున భగవద్భక్తి రాణితో పోల్చబడినది. రాణి దర్శనం వసగినప్పుడు పెక్కు పరిచారికలామెను అనుసరింతురు. భౌతిక సంపత్తు, మోక్షము, యోగ సిద్ధులు అన్నవి భక్తి యోగమునకు పరిచారికలు. కామ్యకర్మరతులు భౌతిక భోగమునకై ఉవ్విళ్ళుచుందురు. జ్ఞానులు భోబంధం నుండి విడుదలను పొంద తప్పించుచుందురు. ఇక యోగులు అష్టసిద్ధులను పడయుటలో మిగుల ప్రియమును కలిగియుందురు. మనుజుడు విశుద్ధ భక్తి యోగ స్థితిలో బడచినచో కామ్యకర్మల వలన, జ్ఞానము వలన, యోగాభ్యాసం వలన కలిగేడి సమస్త సంపత్తులను కూడా పొందునని నారద పంచరాత్రము నుండి మనకు తెలియవచ్చుచున్నది. కనుకని శ్రీల బిల్వమంగళ ఠాకురులు తమ రచయిన కృష్ణ కర్ణామృతమునందు, హే ప్రభు, నేను నీ ఎడ అకుంఠితముగా భక్తితో భక్తిని కలిగినచో స్వయంగా నీవు నా ఎదుట ప్రత్యక్షం కాగలు. కర్మ జ్ఞానముల ఫలములైన ధర్మార్థ కామ మోక్షములు పరిచారిక గణమై నా ఆజ్ఞకై వేచియుందురు అని ప్రార్థించను. విషయమేమనగా జ్ఞానులు బ్రహ్మ విద్యను అనగా ఆధ్యాత్మిక జ్ఞానమును బడయట ద్వారా ప్రకృతి బంధముల నుండి బయటపడుటకు తీవ్రంగా యత్నించరు.
కానీ భక్తుడు మాత్రము భక్తి యోగం పురోగమించడం ద్వారా అప్రయత్నముగానే భౌతిక దేహం నడ విరక్తుడగును ఆధ్యాత్మిక దేహము ప్రకటమగుట ఆరంభమైనప్పుడు అతడు నిజముగా దివ్య జీవన కర్మలోనికి ప్రవేశించును. ఓకే, ఇక్కడ భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. జనరల్ గా ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి అనేక యోగ విధానాలు ఉన్నాయి, కర్మయోగము, అష్టాంగ యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము. సో ఈ అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యోగ పద్ధతులు అన్నిట్లో కూడా వాళ్ళు అనేక విధాలుగా శ్రమించి వాళ్ళు ఆ యోగం యొక్క పరిపూర్ణతను సాధించాలి అని ప్రయత్నం చేస్తారు. ఎంత శ్రమించినా కానీ ఆ అంతిమంగా చేరుకోవాల్సినటువంటి లక్ష్యాన్ని చేరుకోవడము అనేటువంటిది ముఖ్యం. సో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం వాళ్ళు ఆయా యోగ పరిక్రియల ద్వారా వాళ్ళు సాధిస్తున్నటువంటిది చాలా కష్టతరమైనది, కానీ భక్తి యోగంలో మాత్రం అది చాలా ఈజీ అనేటువంటి విషయం ఓవరాల్ గా పర్పోర్ట్ లో మనకి ఈ పారాగ్రాఫ్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే మనం ఎట్లాంటి అది అంటే ఇప్పుడు మనం చూస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవడానికి మనకి రేడియోలు ఉంటాయి. సో రేడియోకి యాంటీనా ఉంటుంది. సో యాంటీనాని లాగుతా ఉంటే ఒకటి లాగితే ఒక పుల్ల వస్తుంది, ఇంకోటి లాగితే ఇంకో పుల్ల వస్తుంది, అట్లా ఒక పుల్ల తర్వాత ఒక పుల్ల, అట్లా మూడు నాలుగు పుల్లలు వస్తాయి. సో అవన్నీ కూడా అట్లా వస్తూ ఉంటాయి. సో మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి లోపలికి పంపించచ్చు. అంటే ఇప్పుడు యాంటీనా ఎక్కువగా సిగ్నల్ క్యాచ్ చేయాలి అని అంటే, యాంటీనా ఎక్కువగా సిగ్నల్ క్యాచ్ చేయాలంటే ఎక్కువ లాగుతారు. తక్కువగా సిగ్నల్ క్యాచ్ చేయాలంటే అంటే బాగానే సిగ్నల్ ఉన్నప్పుడు అవసరం లేదు, ఈజీగానే క్యాచ్ చేస్తుంది కదా అనుకున్నప్పుడు ఆ యాంటీనాను పూర్తిగా ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇప్పుడు ఫస్ట్ది ఏదైతే ఉందో, ఫస్ట్ పుల్ల ఏదైతే ఉందో అది కర్మయోగం, రెండవ పుల్ల ఏదైతే ఉందో అది ధ్యానయోగం, మూడవ పుల్ల ఏదైతే ఉందో అది జ్ఞానయోగం, ఇక నాలుగవది ఏదైతే ఉందో అది బేస్. సో ఇవన్నీ మూసేసినా కానీ మనకి సిగ్నల్ వస్తుంది. సో అది భక్తి యోగం. అంటే భక్తి యోగము అనేటువంటిది కనుక ఒకవేళ అవలంబిస్తే అందులో అన్నీ ఉన్నాయి అనమాట. కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము అన్నీ అందులోనే ఉన్నాయి. కాబట్టి భక్తి యోగము అనేటువంటిది అన్నిటికంటే ఉత్తమమైనటువంటి యోగం. దానివల్ల సాధించినటువంటి లాభం మిగిలిన అన్ని యోగాల్లో సాధించేటువంటి లాభం కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ ఒక్క యోగాన్ని మనం అవలంబించినా కానీ ఆ యోగంతో సాధించేటువంటి ఏదైతే లబ్ధి ఉందో అది మనం భక్తి యోగంలో కూడా సాధించవచ్చు అని చెప్తున్నాం. ప్రస్తుతం మనము భౌతిక దేహంతోనూ, భౌతికమైన మనస్సుతోనూ, భౌతిక బుద్ధితోనూ సంపర్కం కలిగి ఉన్నాం. కానీ ఈ భౌతిక స్థితుల నుండి విడిపడినంతనే మన ఆధ్యాత్మిక దేహము, ఆధ్యాత్మిక మనస్సు, ఆధ్యాత్మిక బుద్ధి ప్రకటము కాగలవు. అటువంటి దివ్యస్థితిలో భక్తుడు కర్మయోగము, జ్ఞానయోగము, హఠయోగముల సమస్త లాభములను పడేయగలడు. సిద్ధులను పడేయటకే అతడు కామ్య కర్మలలో గాని జ్ఞాన మార్గంలో గాని నెలకొన్నచో ఆశక్తులు అప్రయత్నం గాని అతని సేవార్థమే ప్రకటమగును. భక్తుడు ఎటువంటి భౌతిక సంపత్తిని కోరనప్పటికీ అట్టి సంపద అప్రయత్నం గాని అతనికి లభ్యమగును. దాని కొరకే అతడు ప్రయాసపడిన అవసరం లేదు. భక్తి కారణమున అతడు అప్రయత్నంగానే బ్రహ్మభూత స్థితికి అర్జించును. గతమున తెలిపినట్లుగా ఈ విషయము భగవద్గీత 14.26 యందు ధృవపరచబడినది. చదన ప్రభుజీ. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుట్టింతముగా నా పూర్ణమగో భక్తియుత సేవ యందు నిమగ్నమైన వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావంను పొందును. ఓకే, సో ఇక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్ కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నారండి 14.26. ఎప్పుడు భక్తి చేయాలి, ఎప్పుడు భాగవతం చదవాలి, ఎప్పుడు మాల పట్టుకోవచ్చు, ఎప్పుడు మాల పట్టుకోకూడదు, లేదు అని అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని అడ్డాలు ఉంటాయి, ఏదో కర్మలని, లేకపోతే చావులని, లేకపోతే మైలలని, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి డౌట్ ఏంటంటే మనం ఇప్పుడు భక్తి చేయొచ్చా, భక్తి చేయకూడదా, మాల పట్టుకోవచ్చా, మాల పట్టుకోకూడదా, ఏ సమయంలో అంటే మనం ఇప్పుడు మనం బయట ఉన్నాము, అంటులో ఉన్నాం కాబట్టి చెయ్యొచ్చా చేయకూడదా అనేటువంటి అన్ని డౌట్లకి కూడా క్లారిఫికేషన్ ఈ శ్లోకం. ఏం చెప్తున్నారు, అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవ యందు నిమగ్నమైన వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. అంటే పలానా పరిస్థితిలో చేయొచ్చు, పలానా పరిస్థితిలో చేయకూడదు అని చెప్పట్లేదు. ఇక్కడ భగవంతుడికి భక్తి చేయటానికి అననుకూలమైనటువంటి సమయం అనేది ఉండదు. సో అననుకూలమైనటువంటి సమయం ఉంటుందా అని అనుకోవడమే మన యొక్క ముహూర్తం. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ
భక్తి అనేటువంటిది మాత్రమే వదిలిపెట్టకూడదు, ఇంక ఏదైనా వదిలిపెట్టచ్చు. మనం వదిలిపెట్టకుండా పట్టుకొని ఉండాల్సింది ఏమిటి అని అంటే భక్తి. సో దానికి యాక్చువల్గా అపవిత్రత అనేటువంటిది దాని దగ్గరికి రాదు. హరే కృష్ణ మహామంత్ర జపం అనేటువంటిది అది పవిత్రమైనటువంటి నామం. ఆ జపం చేయటానికి ఉపయోగించేటువంటి మాల, తులసి మాలో లేకపోతే వేపమాలో ఏదైనా సరే అది కూడా పవిత్రమైనటువంటి, అంత పవిత్రమైనటువంటి దాన్ని ఏ విషయం కూడా, అది కూడా భౌతికమైనటువంటి విషయాలు అపవిత్రం చేయలేవు. కాబట్టి ఆ సమయంలో నేను పట్టుకోవచ్చా, ఆ సమయంలో నేను పట్టుకోకూడదా అనేటువంటి దానికి యాక్చువల్గా మాల పట్టుకుంటే మనమే పవిత్రం అయిపోతాం. మన వల్ల మాల అపవిత్రం అవడం కాదు, మాల పట్టుకుంటే మనమే పవిత్రం అయిపోతాం. సో కాబట్టి భక్తి అనేటువంటిది చేయడానికి, జపం చేయడానికి, మాల పట్టుకోవడానికి అననుకూలమైనటువంటి సమయం అంటూ ఏది ఉండదు. కాబట్టి అన్ని పరిస్థితుల్లో, అందుకని కృష్ణుడు మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు, ఏ ఇప్పుడు అన్ని సేవల్లో కల్లా నారాయణ సేవ ఉత్తమమైనది. అది చేయడానికి అననుకూలమైనటువంటి సమయం లేదు. ఏ సమయంలో అయినా ఎప్పుడైనా సరే చేయాల్సింది అదే. దాన్ని మాత్రం ఎప్పుడు కూడా వదలకూడదు అనేటువంటి విషయం చెప్తారు. అయితే ఈ భక్తి అనేటువంటిది చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే పవిత్రమైపోతాం. అంటే ఇప్పుడు మనకు అనుకుంటాం ముక్తి వచ్చినప్పుడు ఏమవుతుంది, మామూలుగా అయితే మనం ఈ భౌతిక లోకంలో ఉన్నప్పుడు మనకి భౌతికమైనటువంటి శరీరం ఒకటి ఉంది. ఈ భౌతిక శరీరం లోపల, అంటే ఇది స్థూల శరీరం, ఈ స్థూల శరీరం లోపల సూక్ష్మ శరీరం అనేది ఒకటి ఉంది. ఈ సూక్ష్మ శరీరంకి అంటే సూక్ష్మ శరీరం లోపల ఆత్మ ఉంది. అంటే లోపల అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆత్మని ఆవరించి ఉన్నది సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరాన్ని ఆవరించి ఉన్నది స్థూల శరీరం. మనం స్థూల శరీర భావంలో ఉన్నాం ఇప్పుడు. అయితే ఎప్పుడైతే మనం భక్తిని చేస్తామో అప్పుడు ఏమవుతుంది, మన స్థూల శరీరం ఎప్పుడైనా నశించిపోయేది. స్థూల శరీరం గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఎంత ప్రయత్నం చేసి కాపాడుకోవాలని ప్రయత్నం చేసినా కానీ అది ఎప్పటికీ ఉండదు. లక్షల కోట్లు పెట్టి వందల మంది డాక్టర్లను పెట్టుకొని శరీరాన్ని ముసలితనం రాకుండా చూసుకోవాలని ప్రయత్నం చేసినటువంటి అనేక మంది వ్యక్తులు కూడా అకాలంగానే మృత్యువును పొందారు. కాబట్టి స్థూల శరీరం గురించి ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మెయిన్గా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే సూక్ష్మ శరీరం గురించి. ఈ సూక్ష్మ శరీరము ప్రస్తుతం ఎలా ఉందంటే, సూక్ష్మ శరీరంలో ఏముంటాయండి, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటిది భౌతికమైనటువంటి విషయాలతో కలుషితమై ఉంది. మనసు ఎప్పుడు కూడా భౌతికమైనటువంటి విషయాలనే ఆలోచిస్తుంది. బుద్ధి కూడా భౌతికమైనటువంటి విషయాల్లో నిండిపోయి ఉంది. ఏం చేస్తే, ఎలా చేస్తే మనసుకి సంతృప్తి కలుగుతుంది, ఇలా. ఇంకా అహంకారం, ఈ అహంకారం అనేటువంటిది శుద్ధ అహంకారంగా లేదు. ఈ అహంకారం అనేటువంటిది మిథ్యాహంకారంగా ఉంది. ఈ మిథ్యాహంకారం వల్ల మనం దేహాత్మ భావంలో ఉన్నాం. ఈ మూడు కూడా శుద్ధిపడాలి. ఈ మూడు కూడా శుద్ధిపడటము అనేది జరిగినప్పుడు అప్పుడు మనం ముక్తికి అర్హులు. అయితే మనం అనుకుంటాం ముక్తి పొందినప్పుడు మనకి శరీరం ఉండదు, ముక్తి పొందినప్పుడు మనకి సూక్ష్మ శరీరం కూడా ఉండదా? ముక్తి పొందినా సరే మనకి సూక్ష్మ శరీరం ఉండదు, కానీ ఇప్పుడున్నటువంటి సూక్ష్మ శరీరం ఉండదు, కొత్త సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ కొత్త సూక్ష్మ శరీరం అంటే కొత్త మనసు ఉంటుంది, కొత్త బుద్ధి, కొత్త అహంకారం. అంటే ఈ బుద్ధి, మనసు, అహంకారం ఏవైతే కొత్తగా ఉంటాయో అవి ప్యూర్గా ఉంటాయి అన్నమాట. భౌతికమైనటువంటి కల్మషాలతో ఉండవు, భౌతికమైనటువంటి ఏ ఆలోచనలు మనసుకు ఉండవు. భౌతికమైనటువంటి అహంకారం అంటే ఈ మిథ్యాహంకారం పోయి శుద్ధ అహంకారం ఉంటుంది. శుద్ధ అహంకారం ఉన్నటువంటి వ్యక్తి ఏమని అనుకుంటాడు అంటే, నేను శాశ్వతం, అంటే ఆత్మ కాబట్టి నేను శాశ్వతం, నా యొక్క నిజస్థితి భగవంతుడికి సేవ, నేను భగవంతుడి యొక్క అంశని, కాబట్టి నా కర్తవ్యం భగవంతుడికి సేవ చేయడం. ఇది మాత్రం పూర్తిగా నమ్మి ఇందులోనే నియుక్తులై ఉంటాడు శుద్ధ అహంకారం ఉన్నటువంటి వ్యక్తి. సో అంటే మనకి ముక్తి వచ్చింది అంటే మనం శరీరాన్ని కోల్పోతాము అని కాదు, మనం ముక్తి వచ్చిన తర్వాత కూడా, అంటే భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత కూడా మనకు ఒక శరీరం ఉంటుంది. ఆ శరీరంలో శుద్ధమైనటువంటి మనస్సు, శుద్ధమైనటువంటి అహంకారం, శుద్ధమైనటువంటి బుద్ధి ఉంటాయి. సో అంటే మనం కనుక మనం ఇప్పుడే మనం ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే, ఈ శరీరంలో ఉన్నప్పుడే ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే, ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది భక్తి ద్వారా సాధ్యమవుతుంది. సో తప్ప మిగిలినటువంటి ఏ యోగ విధానాల వల్ల కూడా ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కాదు. కాబట్టి ఈ భక్తి అనేటువంటి ద్వారా ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే అప్పుడు మనసు, బుద్ధి, అహంకారం అనేది క్లీన్ అయిపోయి అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హులమయ్యి
ఏ విధంగా అయితే ఈ శరీరంలో ఉన్నప్పుడు మనము భౌతికమైనటువంటి త్రిగుణాలకి లోనవ్వకుండా ఉంటామో అదే విధంగా ఆ ఆధ్యాత్మిక లోకంలో కూడా ఉంటాం. అంటే ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలంటే అమెరికా వాతావరణానికి మీరు ఇక్కడనే కొంత ప్రిపేర్ అవ్వాలి. అక్కడ ఉన్నటువంటి ఆ వైరస్లు తట్టుకోవడానికి ఇక్కడనే వ్యాక్సిన్ వేసుకుని వెళ్ళాలి, లేకపోతే మీకు ఎయిర్పోర్ట్లో వీసా కూడా ఇవ్వరు, మీకు ఇమిగ్రేషన్ కూడా అవ్వరు. అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడి నుంచే చలికోట్లన్నీ కొనుక్కొని రెడీ చేసుకొని మొత్తం లగేజ్ అంతా సదురుకొని ఇక్కడనే మనం అక్కడికి వెళ్ళి ఏం చేయం, అక్కడికి వెళ్ళి ఈ లగేజ్ ఇప్పి వాడుకోవడమే. సో ఇక్కడనే మనం అంతా రెడీ చేసుకొని సెటప్ అంతా రెడీ చేసుకొని మనతో పాటు లగేజ్లో తీసుకొని ఫ్లైట్లో కూర్చొని అమెరికాలో దిగుతాం. అంటే ఏంటి, ముక్తి సాధించాలన్నా కానీ మనం ఇక్కడనే ప్రిపేర్ అవ్వాలి, ఇక్కడనే రెడీ చేసుకోవాలి. మనం అంతా రెడీ అయిపోయి మనం మూట కట్టుకుంటే అప్పుడు మనం పోయి అమెరికాలో ల్యాండ్ అయ్యి ఏ విధంగా అయితే యూజ్ చేసుకుంటున్నామో అలా మన యొక్క సూక్ష్మ శరీరాన్ని ఇక్కడ తయారు చేయాలి, ప్యూర్గా తయారు చేయాలి సూక్ష్మ శరీరాన్ని. ఆ సూక్ష్మ శరీరాన్ని ప్యూర్గా ఇక్కడ ఉన్నప్పుడే ఈ శరీరంలో ఉన్నప్పుడే తయారు చేయకపోతే మనం అక్కడికి వెళ్ళి ఉండలేము. మనకి అనువైనటువంటి వాతావరణం సడన్గా మనకి అక్కడ ఉన్నటువంటి వాతావరణం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని మనం అక్కడికి అలవాటు లేనటువంటి వాతావరణం, ఆ వాతావరణానికి మనము అలవాటు పడలేదు కాబట్టి ఇక్కడుండే దానికి అలవాటు చేయటం అనేటువంటిది చాలా అవసరం. ఆ అలవాటు చేసేటువంటి విధానమే భక్తి యోగం. ఈ భక్తి యోగంలో ఉండి చేస్తే తప్ప మనకి ఈ యొక్క సూక్ష్మ శరీరం అనేటువంటిది మారదు. నియమిత భక్తియుత సేవ కారణమున భక్తుడు దివ్య జీవన స్థితిని బడేను. తన మనస్సు ఆధ్యాత్మికతలో నెలకొని ఉన్నందున భగవత్ చరణారవిందములను తప్ప అన్యమున అతడు తలచుజాలుడు. సంస్మరణ అనుపోక్య అను పదమునకు భావం ఇదియే. శ్రీకృష్ణ పదాంబుజ నిరంతర స్మరణచే భక్తుడు శీఘ్రమే శుద్ధ సత్వమున నెలకొనగలడు. ప్రకృతి గుణములకు అంటే సత్వ గుణములతో సహా పరమైనటి స్థితిని శుద్ధ సత్వ స్థితి సూచించును. భౌతిక జగత్తులో సత్వగుణము అత్యున్నత పూర్ణత్వమునకు ప్రాతినిధ్యముగా భావింపబడినను శుద్ధ సత్వగుణ స్థితికి చేరుటకు మనుజుడు దానిని కూడా దాటవలసి ఉండును. కనుక శుద్ధ సత్వమున ప్రకృతి త్రిగుణములు తమ ప్రభావమును చూపజాలవు. ఓకే, యాక్చువల్గా త్రిగుణాలు అని అంటారు కదండి, యాక్చువల్గా ఉన్నాయైతే మూడే గుణాలు, ఒకటి సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మరి ఇప్పుడు శుద్ధ సత్వగుణం అనేది ఇప్పుడు శుద్ధ సత్వగుణం అనేది ఎవరు మాట్లాడుతున్నారు? మాతాజీ చూసుకోండి ఒకసారి. ఓకే, శుద్ధ సత్వ గుణంలో గురించి మాట్లాడుతున్నారు. శుద్ధ సత్వ గుణంలో మాట్లాడుతున్నారు అని అంటే ఉన్నాయి త్రిగుణాలే కదా, ఎప్పుడూ కూడా త్రిగుణాల యొక్క ప్రభావంలోనే మనం ఉన్నాము అనేటువంటి విషయం మనం మాట్లాడుతూ ఉంటాం కదా. మరి మళ్ళీ శుద్ధ సత్వగుణం ఎక్కడి నుంచి వచ్చింది, ఇది నాలుగో గుణమా? యాక్చువల్గా సత్వగుణం అనేటువంటిది శుద్ధమైనది, కానీ ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి సత్వగుణం అయితే ఏదైతే ఉందో ఇది కూడా సత్వగుణమే, కాకపోతే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి సత్వగుణం ఏమైందంటే ప్యూర్గా లేదు. ఆ ప్యూర్గా లేకపోవడం వల్ల ఏదో కొంచెం రజోగుణంతో ఏదో కొంచెం తమోగుణంతో మిశ్రితమై ఉంది. కాబట్టి ఆ మిశ్రితమై ఉన్నటువంటి సత్వగుణాన్ని యాక్చువల్గా మనం సత్వగుణం అనకూడదు, అది కలుషితమైనటువంటి సత్వగుణంగా పరిగణించాలి. యాక్చువల్ అయితే శుద్ధ సత్వగుణం అంటే సత్వగుణమే, సత్వగుణం మాత్రమే ఉంది, సత్వగుణం శుద్ధమైనదే, కానీ అది కలుషితమైపోయినటువంటి సత్వగుణంగా ఇప్పుడు ఉంది. అంటే 90% సత్వగుణంలో ఉండి 10% మాత్రమే కలుషితమైతే దాన్ని సత్వగుణం కిందనే పరిగణిస్తున్నాం మనం, ఎక్కువగా మనం అదే సత్వ ఆ గుణంలోనే ఉంటున్నాం కాబట్టి. కానీ యాక్చువల్గా అయితే అది కూడా కలుషితమైనటువంటి సత్వగుణమే, దాన్ని సత్వగుణం అని అనడానికి కూడా లేదు. కానీ మనము దాన్ని ఇంకా మనం అర్థం చేసుకోవడానికి శుద్ధ సత్వగుణం సత్వగుణం అని అంటున్నాం. ప్రభుకి శుద్ధ సత్వగుణం అంటే 100% గా 100% ప్యూర్. ఓకే ప్రభుజీ, అసలు ఎటువంటి లోపాలు ఉండవు, కలుషితము ఉండదు, ఎటువంటి వేరే గుణ ప్రభావం వేరే గుణ కలుషితం కూడా ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి బ్రాహ్మణులు సత్వగుణంలోనే ఉంటారు కదండి, ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల కార్యక్రమాలు చేస్తారు, అన్ని రకాల పూజలు చేస్తారు. ఓకే, సో అన్ని రకాలుగా వాళ్ళు వాళ్ళ యొక్క ఆచరణలు అన్నీ కూడా
చాలా ఇదిగా నిష్ఠగా చేస్తారు. మరి వాళ్ళందరూ సత్వగుణంలోనే ఉంటారు కదా, మరి వాళ్ళని ఎందుకు మనము గుణ ప్రభావం ఉందని అనుకోవాలి అని అంటే, ఎక్కువగా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ఎక్కువగా పూజలు చేసేటువంటి వ్యక్తి, ఎక్కువగా దేవతారాధన చేసేటువంటి వ్యక్తిలో కూడా ఒక రకమైనటువంటి భావం అనేది ఉంటుంది. నేను వీళ్ళందరిలో ఉత్తమ కులంలో పుట్టాను, వీళ్ళందరూ కూడా నన్ను గౌరవిస్తారు, నేను వీళ్ళందరికంటే ఎక్కువ శాస్త్రాలు చదివాను, వీళ్ళందరికంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నాను, వీళ్ళందరూ నన్ను నా యొక్క ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవుతారు, ఇంకా 10 మంది రావాలి, ఇంకా 10 మంది కూడా వాళ్ళు కూడా నా ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవ్వాలి, ఇలాంటి ఒక ఆలోచన ఏదైతే ఉంటుందో, భావం ఏదైతే ఉంటుందో, ఆ భావంతో కూడినటువంటి సత్వగుణం ఏదైతే ఉంటుందో ఆ సత్వగుణం శుద్ధ సత్వగుణం కాదు. అంటే ఆ గుణం కూడా మనల్ని బంధించి వేస్తుంది, ఆ గుణం కూడా మనల్ని బంధించి వేస్తుంది. కాబట్టి మనం ఆ స్థాయిని కూడా దాటి శుద్ధ సత్వగుణ స్థాయికి వెళ్ళాలి. చదవండి మాదాజీ. సత్యవతి మాదాజీ చదవండి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు దీనికి ఈ క్రింది ఉపమానమును నెసగి ఉన్నారు. చక్కని పచన శక్తి కలిగిన వాడు భోజనానంతరము జఠరాగ్నిచే తిన్నదంతయు అరిగించుకును, జీర్ణక్రియకై అతనికి ఔషధం అవసరం లేదు. అదే విధంగా భక్తి యోగాన్ని ఎంత దృఢమైనదిగా పూర్ణ జ్ఞానమును పడేటకు లేదా భౌతికాకర్షణల నుండి విడిపడుటకు భక్తుడు విడిగా యత్నించవలసిన అవసరం లేదు. జ్ఞాని అయిన వాడు జ్ఞాన సంబంధ విషయములపై సుదీర్ఘమరకు చర్చలు జరుపుతూ భౌతికాకర్షణ నుండి బయటపడి చివరకు బ్రహ్మభూత స్థితికి చేరగలడు. కానీ భక్తునికి అంత కష్టం అవసరం లేదు. భక్తియుత సేవా ఫలముచే అతడు బ్రహ్మభూత స్థితిని నిస్సందేహంగా పడేయగలడు. జ్ఞానులు యోగులు తమ నిజస్థితి విషయము ఎల్లప్పుడూ సందేహగ్రస్తులై ఉందరు. కనుకనే వారు భగవంతునితో ఏకం కావాలని తప్పుగా తలుతురు. కానీ భగవానుతో భక్తునికి గల సంబంధం మాత్రం నిస్సందేహంగా ప్రకటమై ఉండును. తాను భగవంతునికి నిత్య సేవకుడునని భక్తుడు శీఘ్రమే అవగతం చేసుకును. భక్తి రహితులైన జ్ఞానులు యోగులు తమను తాము ముక్తులుగా భావించను. వాస్తవమునకు వారి బుద్ధి భక్తిని అంతగా పవిత్రమై ఉండదు. అనగా వారు భక్తుల స్థితికి చేరనిదే వాస్తవముగా ముక్తి నొందజాలరు. అరుహ్య కృచ్చేణ పరం పదం తత పతన్యదోనాతృత ఇష్మధంగ్రయ శ్రీమద్ భాగవతము 10.2.32. జ్ఞానులు యోగులు బ్రహ్మానుభూతి అనే అత్యున్నత స్థితికి చేరగలిగినను భగవత్ చరణారవిందముల యెడ భక్తి లేని కారణమున తిరిగి భౌతిక ప్రకృతికి పతనము చెందురు. కనుక జ్ఞానమును యోగమును నిజమైన ముక్తి సాధనములుగా అంగీకరించరాదు. భక్తి యోగమున నిలిచి పృథువు వీటినన్నింటిని అప్రయత్నంగా దాటగలిగను. అతడు భగవాను శక్తాభ్యాస అవతారమైనందున మోక్షము పడేటకై ఏదో ఒక పద్ధతిని అనుసరించవలసిన అవసరమే లేదు. భగవద్ ఇచ్చని ధరిత్రిపై నెలకొల్పుటకు అతడు వైకుంఠ లోకం అంటే ఆధ్యాత్మిక ఆకాశం నుండి అరుదించను. అందువలన జ్ఞానము యోగము లేదా కర్మమును అనుసరింపకై అతడు భగవద్ధామకు తిరిగి వెళ్ళగలడు. పృథు మహారాజు శ్రీకృష్ణ భగవాన్ నిత్య విశుద్ధ భక్తుడే అయినప్పటికీ జీవిత కర్తవ్యం నెరవేర్చి అంత్యమున భగవద్ధామమును చేరు విధానమును జనులకు బోధించే నిమిత్తమై భక్తియుత సేవా విధానమును చేపట్టెను. ఓకే, సో ముఖ్యంగా అదే చెప్తున్నారండి, భక్తి యోగం యొక్క గొప్పతనం చెప్తున్నారు. భక్తి యోగంలో నిలబడి ఉన్నవాడు ఈజీగా భగవంతుని యొక్క చరణాలని చేరగలుగుతాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే జ్ఞానులు యోగులు మాత్రం అత్యున్నత స్థితికి చేరతారేమో కానీ భగవంతుడి పాదాలను మాత్రం చేరలేరు, తిరిగి మళ్ళీ భౌతిక లోకానికే తిరిగి వచ్చేస్తారు. సో వాళ్ళకి ఆ యొక్క భగవంతుడి పాదాలని పొందేటువంటి అర్హత లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి భక్తి లేదు కాబట్టి. ఇంకా పృథు మహారాజు విషయానికి వస్తే, పృథు మహారాజు భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం. ఆయన భగవద్ధామానికి వెళ్ళాలి అని అంటే ఆయన ఈ యోగ ప్రక్రియలు ఏమి ఫాలో అవ్వకుండా కూడా ఆయన వెళ్ళగలరు. అయితే భగవంతుడి యొక్క కోరిక ఏమిటి అని అంటే, భక్తి యోగం చెయ్యి, నీ కర్మలన్నీ నిర్వర్తించు, నీ బాధ్యతలన్నీ నెరవేర్చు, నీ బాధ్యతలన్నీ నెరవేర్చి భక్తి యోగంలో ఉండి భక్తి యోగం చేయడం ద్వారా తిరిగి నువ్వు నా దగ్గరకు వచ్చేసేయి అనేటువంటిది భగవంతుడి యొక్క కోరిక. ఒకవేళ అలా చేస్తే ఆయన్ని నమ్మినటువంటి వ్యక్తులు, ఆయన్ని ఆచరించేటువంటి అనుసరించేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, వాళ్ళు కూడా ఓకే, నేను ఏ కర్మని వదిలిపెట్టకూడదు, పృథు మహారాజు ఏ విధంగా అయితే తన బాధ్యతలన్నీ నెరవేర్చాడో నేను కూడా అదే విధంగా నా బాధ్యతలన్నీ నెరవేర్చాను,
కృత మహారాజు ఏ విధంగా అయితే భక్తి యోగంలో ఉన్నారో నేను కూడా భక్తి యోగంలో ఉండాలి అంటే ఆయన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా ఈయన యొక్క కర్మలు వాళ్ళని మారుస్తాయి. కాబట్టి మనం ఏదో అస్త్ర సన్యాసం చేసి లేకపోతే కర్మ సన్యాసం చేసి చేసేటువంటిది కాదు భక్తి యోగం అనేటువంటిది. యోగులలాగా జ్ఞానులలాగా మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. అలా చేసినా కానీ నువ్వు భగవద్ధామానికి వెళ్తావు అనే గ్యారంటీ లేదు. కానీ భక్తి యోగంలో ఉండు, కర్మలు చెయ్యి, అప్పుడు నువ్వు గ్యారంటీగా భక్తి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలవు అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం 23వ అధ్యాయం 12వ శ్లోకం మాట. చిన్నాన్య ధీర దిగతాత్మ గతిర్ నిరీహ తత్త్యజే అచ్చిన ధిధం వయునేన యేన తావన్న యోగా గతిభిర్యతిర ప్రమస్తో యావద్గదాగ్రజ కదాసు రతిం న కుర్యాత్ హరే కృష్ణ ప్రభుజీ. దేహ భావన పూర్తిగా తొలగినంతట కృతువు శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరి హృదయములలో పరమాత్మ రూపమున విరాజమానుడై ఉన్నాడని అనుభూతము నొచ్చుకొనెను. ఆ విధముగా దేవదేవుని నుండి ఉపదేశమును అందగలిగి అతడు సమస్త యోగ జ్ఞానాభ్యాసములను విడిచెను. కృష్ణ భక్తియే జీవితం యొక్క చరమ లక్షణమని చరమ లక్ష్యమనియు జ్ఞానులు మరియు యోగులు కృష్ణకతయడ అనురుక్తులు కానిదే అస్తిత్వమునకు సంబంధించిన వారి భ్రాంతి నశింపదనియు పరిపూర్ణముగా అనుభూతి నేర్చుకున్నందున జ్ఞానము యోగముల పూర్ణత్వమునందును అతడు అభిరుచిని కలిగి ఉండలేదు. సో ఇక్కడ ప్రథమ మహారాజు ఎందుకు జ్ఞాన యోగము లేకపోతే అంటే అష్టాంగ యోగము లేకపోతే జ్ఞాన యోగము వీటి మీద ఎందుకు ఆయనకి అభిరుచి లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో మనం మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవాన్ని మనం అనుభూతం చేసుకునేటువంటి స్థితికి మనం ఎప్పుడు వెళ్తాము అని అంటే మనము భౌతిక భావం నుంచి బయటపడినప్పుడు అవుతుంది. చాలామంది అంటుంటారు భగవంతుడు ఉంటే నాకెందుకు కనపడరు, భగవంతుడు నాకు కనిపించవచ్చు కదా, కనిపించడు కాబట్టి నేను నమ్మను, కాబట్టి భగవంతుడు లేడు, ఇలాంటి ఒక వాదన చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో వీళ్ళందరికీ భక్తి గురించి తెలియదు కాబట్టి ఏ విధంగా భగవంతుడిని మనం చూడొచ్చు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడతారు. అలాంటి వాళ్ళకి మనం ప్రూవ్ చేసి చెప్పడానికి మనలో కూడా ఇంకా అంత ప్యూరిటీ రాలేదు. మనకి ఎంత నమ్మకం ఉన్నా కానీ మనలో కూడా కొంచెమైనా సరే భౌతిక భావన అనేటువంటిది ఉంది. భౌతిక భావన ఉన్నంత కాలం మనం భగవంతుడిని దర్శనం చేసుకోలేము. భగవంతుడిని దర్శనం చేసుకోవాలి అని అంటే ముందు మనలో భౌతిక భావన తగ్గిపోవాలి. అందుకనే కొంతమంది శుద్ధ భక్తులకి భగవంతుడు పరిచయం అవుతారు, భగవంతుడిని చూస్తారు వాళ్ళు, భగవంతుడితో మాట్లాడతారు వాళ్ళు, వాళ్ళలో భౌతిక భావన ఏమీ మిగిలి ఉండలేదు. అలా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి అది సాధ్యమవుతుంది తప్ప లేకపోతే సాధ్యం కాదు. ఇక్కడ ప్రథమ మహారాజులో ఉన్నటువంటి భౌతికమైనటువంటి భావన పూర్తిగా పోయింది. అందుకనే ఆయన భగవంతుణ్ణి హృదయంలోనే దర్శనం చేసుకోగలిగాడు. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు చూడండి. దేవదేవుని దేహ భావన పూర్తిగా తొలగినంతట పృథువు శ్రీకృష్ణ భగవానుని ఎల్లరి హృదయములలో పరమాత్మ రూపమున విరాజమానుడై ఉన్నాడని అనుభూతమునర్చుకునేను. పరమాత్మని చూడగలిగారు ఆయన, పరమాత్మని ఫీల్ అవ్వగలిగారు ఆయన. ఓకే చదవండి మాట. భాష్యం. దేహ భావనలో మునిగి ఉన్నంత వరకు మనుజుడు యోగ విధానము లేదా జ్ఞాన విధానము అంటే పలు ఆత్మానుభూతి పద్ధతులేడ అనురక్తుడగును. కానీ జీవితం యొక్క చరమ లక్ష్యము శ్రీకృష్ణుని దరిచేరుటయేనని తెలుసుకున్నంతట ఆ దేవదేవుని ఎల్లరి హృదయములలో అతడు అనుభూతము నర్చుకును. అందులకు శ్రీకృష్ణ భక్తి భావనలో అభిరుచి కలిగి ఎల్లరకు అతడు తోడ్పడును. నిజమునకు మనుజుని జీవన పూర్వతము అతని కృష్ణ కథా శ్రవణానికిపై ఆధారపడి ఉండును. కనుకనే యావద్గదాగ్రజ కథానురతిం కుర్యాత్ అని ఈ శ్లోకమున తెలుపబడినది. శ్రీకృష్ణుడి యందు అతని లీలలు కర్మల యందు అభిరుచి కలిగినదే
యోగము ద్వారా గాని జ్ఞానము ద్వారా గాని మోక్షమునందుడి ప్రశ్నయే లేదు. భక్తి యోగ స్థితిని బడసిన వాడై కృత మహారాజు జ్ఞానము యోగములందు అభిరుచిని కోల్పోయి వాటిని త్యజించెను. శ్రీలరూప గోస్వామి వివరించినట్లుగా అదియే విశుద్ధ భక్తియుత జీవస్థితి. అన్యాభిలాషితాన్ శూన్యం జ్ఞాన కర్మాధ్యనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. ప్రభుజీ చదివేదా ఇది చెప్పేస్తారు. జీవుడు శ్రీకృష్ణ భగవాను నిత్య దాసుడని తెలుసుకునుటయే నిజమైన జ్ఞానము. భగవద్గీత 7.19 యందు బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే అని ధ్రువపరపడినట్లు అనేక జన్మల పిదపయే అటువంటి జ్ఞానము సంప్రాప్తించగలదు. పరమహంస స్థితిలో మనుజుడు శ్రీకృష్ణుడే సర్వస్వమని తెలుసుకునగలడు. వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. శ్రీకృష్ణుడే సర్వస్వమనియు శ్రీకృష్ణ భక్తి భావనీయే జీవిత పరిపూర్ణత్వమును పూర్తిగా అవగతము చేసుకున్నప్పుడు అతడు పరమహంస లేక మహాత్ముడు కాగలడు. అటువంటి వాడు అతి దుర్లభుడు. పరమహంస అయిన వాడు విశుద్ధ భక్తుడు, అనగా విశుద్ధ భక్తుడు హఠయోగమునకు లేదా జ్ఞాన మార్గమునకు ఆకర్షితుడు కాడు. అతడు కేవలము విశుద్ధ భక్తి యోగమునందే అభిరుచిని కలిగి ఉండును. గతమున ఆ విధానమునకు అలవాటు పడిన వాడు భక్తి యోగమును మరియు జ్ఞాన యోగ విధానములను ఒకే మారు అనుసరింప ప్రయత్నించును. కానీ విశుద్ధ భక్తి యోగ స్థితికి అరుదెంచినంతనే అతడు ఇతర ఆత్మానుభవ విధానాలన్నింటినీ త్యజించి వేయగలుగును. అనగా శ్రీకృష్ణుడే పరమగమ్యమని స్థిరముగా అనుభూతమునర్చుకునినప్పుడు మనుజుడు యోగ విధానమునకు గాని జ్ఞాన విధానమునకు గాని ఆకర్షితుడు కాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో చాలా మందికి ఇంత నిన్న కూడా కొంతమంది ఎవరో డౌట్ వేశారు, ఎందుకండి మరి భక్తి యోగం వల్ల ఇంత లాభం ఉన్నప్పుడు ఎందుకండి వాళ్ళు జ్ఞాన యోగములు అష్టాంగ యోగంలో వెళ్ళిపోయి వాళ్ళు ఎందుకు వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు డైరెక్ట్ గా భక్తి యోగంలో ఇక్కడ రావట్లేదు, భగవంతుడి మీద భక్తిని ప్రదర్శించి వాళ్ళు కూడా ముక్తిని పొందొచ్చు కదా, వాళ్ళకి ఎందుకు సక్సెస్ సాధించినటువంటి ఒక మార్గాన్ని ఎందుకు ఎన్నుకుంటున్నారు అనేటువంటిది మనందరికీ వచ్చేటువంటి డౌట్. దానికి ఇక్కడ కృష్ణుడు 7.19 వివరణ ఇచ్చేశారు. సో 7.19 ఏం చెప్పండి, బహునాం జన్మ నామాంతే జన్మవాన్మాన్ ప్రపద్యంతే. అంటే నువ్వు అనేక జన్మలు ఎత్తిన తర్వాత, అంటే నీ సాధనతోటి, ఏదో ఏమీ సాధన చెయ్యకుండా నువ్వు ఎత్తేటువంటి జన్మల గురించి మాట్లాడలేదు, నువ్వు జ్ఞానం పొందాలి భగవంతుని తెలుసుకోవాలి అనేటువంటి కోరికతోటి మనం అనేక జన్మలు ఎత్తిన తర్వాత భక్తి యోగం ముఖ్యమైనది అనేటువంటి విషయం తెలుసుకుంటాం. భక్తి యోగంలో ఉంటే తప్ప మనకి పరమగమ్యాన్ని చేరలేము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే సాధనలు అనేక జన్మలు ఎత్తాలి. సో అది ఇక్కడ మనకి తెలియజేస్తుంది. యాక్చువల్గా మన రూపగోస్వామి తెలియజేసినటువంటి దాని ప్రకారంగా ఏమిటి అంటే, మనకి కృష్ణ భగవానుడే నిత్యుడు, ఆయనే దేవాది దేవుడు, ఆయనకి నిత్య దాసుడుగా ఉండడమే మన యొక్క నిజస్థితి. ఇది పరమసత్యం. ఈ పరమసత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే మనకు అనేక జన్మలు ఎత్తాలి. ఈ అనేక జన్మలు ఎత్తుతూ మనం ఈ పరమసత్యాన్ని తెలుసుకోవడం కోసం మనం ప్రయాణం చేస్తూనే ఉంటాము. ఆ ప్రయాణంలో భాగంగానే కొంతమంది కర్మయోగాన్ని, కొంతమంది జ్ఞానయోగాన్ని, కొంతమంది అష్టాంగ యోగాన్ని అవలంబిస్తూ ఉంటారు. ఏ యోగాన్ని అవలంబించినా కానీ చివరికి వాడు భక్తి యోగానికి వస్తాడు. భక్తి యోగంలోకి వచ్చి ఓకే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడికి భక్తి చేయాలి, భగవంతుడి ఎడ మనం భక్తియుత సేవ చేస్తే తప్ప మనకి అది అంతిమమైనటువంటి ఆనందాన్ని మనకి ఇవ్వదు అనేటువంటి విషయాన్ని అప్పుడు తెలుసుకుంటాడు. అందుకనే ఒకవేళ ఎవరైతే ఈ స్థితిలో ఆల్రెడీ ఉంటారో వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్గా భక్తి యోగంలో ఉంటారు. అంటే పుట్టుకు నుంచే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎందుకంటే అనేక జన్మల నుంచి వాళ్ళు సాధన చేస్తూ వచ్చి ఉంటారు, అందుకని పుట్టుకతోనే వాళ్ళు భక్తి యోగంలో ఉంటారు, శ్రీ ప్రభుపాదుల వారు ఉన్నట్టు. సో వాళ్ళకి తెలుస్తుంది, సో వాళ్ళు ఇన్ని జన్మల్లో నుంచి చేస్తూ వచ్చాం, వాటి వల్ల ఏమీ కాలేదు, ఇప్పుడు మనం ప్రత్యేకించి మనం వాళ్ళ జ్ఞానం వికసిస్తుంది, వికసించి వాళ్ళు భగవంతుడి యొక్క స్థితిని తెలుసుకొని భగవంతుడికి మనం భక్తి చేయాలి. మనం చతుశ్లోకి భగవద్గీతలో చూసాం నిన్న, ఈరోజు అనుకుంటా 10.8 చెప్పారు. ఏమని చెప్పారు, ఆధ్యాత్మిక కారణాలకి నేనే కారణం అని చెప్పారు.
అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు ఏమండి నేను పాలు తాగుతున్నాను కదండి, మరి నేను పొద్దున్నే లేచి పాలు తాగుతాను టీ తాగుతాను, దానికి భగవంతుడితో సంబంధం ఏంటి? అన్ని కారణాలకి ఆయనే కారణం అంటున్నారు. నేను చేసే పని చిన్న చిన్న పనులకి భగవంతుడికి సంబంధం ఏంటి? నీకు నువ్వు తాగే పాలకి ఎక్కడి నుంచి వస్తున్నాయి పాలు? పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మాదాజీ? గోవు నుంచి. గోవు నుంచి వస్తున్నాయి. గోవుకి ఎక్కడి నుంచి వస్తున్నాయి పాలు? గడ్డి తింటే వస్తున్నాయి కదండి. గడ్డి ఎక్కడి నుంచి వస్తుంది? గడ్డి ఎలా పెరుగుతుంది? వర్షం పడడం వల్ల వస్తుంది. అంటే నీళ్లు, నీళ్లు దానికి ఇస్తే వస్తుంది. వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? మేఘాల నుంచి వస్తుంది. మేఘాలలో నీళ్లు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? సముద్రంలో నీళ్లు మేఘాల రూపంలో మనకి వర్షం రూపంలో కురుస్తున్నాయి. మరి సముద్రంలో నీళ్లు మేఘాల రూపంలోకి ఎట్లా వెళ్తున్నాయి? సూర్యుడు వల్ల వెళ్తున్నాయి. సూర్యుడు యొక్క ఎండకి సముద్రంలో నీళ్లన్నీ ఆవిరైపోతే ఆ ఆవిరి మేఘాల రూపంలో మారి మనకి వర్షం కురిసి గడ్డి మొలిసి ఆ గడ్డి వల్ల ఆవులు తిని మనకి ఇస్తున్నాయి. మరి ఆ సూర్యుడు ఎవరు? భగవంతుడి యొక్క కళ్ళు, శ్రీకృష్ణ భగవానుడి కళ్ళు. అది అంటే ప్రతి కారణానికి భగవంతుడే కారణం అంటే ఇది. ఒక చిన్న డౌట్, భక్తి సేవ అంటున్నారు కదా ఇక్కడ చాలా సార్లు వచ్చి, ఒకసారి అది ఒకసారి చెప్పరా అంతే. అలాగే మాదాజీ. సో భక్తియుత సేవ అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మని కూడా భగవంతుడికి సేవగా చేయడం. ఇప్పుడు మీ ఇంట్లో మీరు అన్నం వండుతున్నారు కదండి, అన్నం ఎవరి కోసం వండుతున్నారు? మాతాజీ, అంటే మీరు ఇంట్లో వాళ్ళందరికీ సేవ చేస్తున్నారు. అదే అన్నం కనుక మీరు కృష్ణుడి కోసం వండారనుకోండి, అది భక్తియుత సేవ అయిపోతుంది. అంటే ఏ పని అయినా భక్తియుత సేవ కిందకే వస్తుంది. ఇప్పుడు మనం భాగవతం చదువుతున్నాం, అది కూడా భక్తియుత సేవ. శ్రవణం, కీర్తనం ఇవన్నీ కూడా భక్తియుత సేవే. ఓకే మాతాజీ. సో అయితే ఇప్పుడు అన్ని కారణాలకి కారణకుడు శ్రీకృష్ణ భగవాన్. అయితే మనం ఎవరికి కృతజ్ఞత వహించాలి? కృష్ణుడు కోసం ఉండాలి కదా. అంతేగాని మధ్యలో ఉన్నటువంటి గడ్డి కోసమో, లేకపోతే ఆవుకో, లేకపోతే నీళ్లకో, లేకపోతే చెరువుకో, లేకపోతే సముద్రానికో కృతజ్ఞత వహిస్తే మూల కారణానికి కృతజ్ఞత వహించి. ఇప్పుడు ఉదాహరణకి ఆ స్కూల్లో చదువుకుంటున్నటువంటి స్టూడెంట్ కి తండ్రి మనీ ఆర్డర్ పంపించాడు అనుకుంటాం. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేది పోస్ట్ మ్యాన్. సో డబ్బులు తీసుకోగానే పోస్ట్ మ్యాన్ వచ్చి ఇచ్చేసాడు అని చెప్పేసి పోస్ట్ మ్యాన్ కి కృతజ్ఞత వహించి పోస్ట్ మ్యాన్ ఏడా రుణపడి ఉన్నాము అని అనుకుంటే తప్పు. ప్రభుత్వది మనం ఎవరికి రుణపడి ఉండాలి? తండ్రికి రుణపడి ఉండాలి. సో ఆ విధంగా మనం కూడా మూల కారణానికి రుణపడి ఉండాలి. అందుకని మన సేవ కూడా మూల కారణానికి అయి ఉండాలి. ఈ మధ్యలో ఉన్నటువంటి నిరాకారానికో, లేకపోతే ఇంకేదో కారణానికో, లేకపోతే ఇంకేదో దానికో మనం గనక రుణపడి ఉంటే మనం యాక్చువల్ గా ఎవరికి సేవ చేయాలో వాళ్ళకి చెయ్యనట్టు. దానివల్ల మనకి పరిపూర్ణత అనేది రాదు. ఓకే మాతాజీ, కంప్లీట్ చేసామా ఈ శ్లోకం మొత్తం? సంపీఢ్య పాయుం పార్ష్ణిభ్యాం. సంయోజ్యాత్మానమాత్మని బ్రహ్మ భూతో దృఢం కాలే రామారావు ప్రభు చదువుతారా? హరే కృష్ణ. రామారావు ప్రభు
ప్రభు నేను చదవనా రేపు ఊరికి వెళ్తున్నాను నేను మళ్ళీ వారం రోజులు నెక్స్ట్ శ్లోకం మీరు చదువు ఓకే ప్రభు నేను చదవనా ప్రభు రామారావు రామారావు ప్రభు మీకు ఒకసారి ఛాన్స్ ఇద్దాం హరే కృష్ణ రామారావు ఓకే హైమావతి మాతాజీ మీరు చదవండి హరే కృష్ణ ప్రభు కాలక్రమమున మృదువు దేహమును త్యజించవలసి వచ్చినప్పుడు అతడు మనస్సును శ్రీకృష్ణ పాదార విందముల పైననే స్థిరముగా నిలిపెను ఆ విధముగా అతడు పూర్తిగా బ్రహ్మభూత స్థితిలోనే నిలిచి భౌతిక దేహమును త్యజించెను సో అది అంటే మనము అంత్యకాలంలో స్మరించాల్సింది అంత్యకాలంలో మనం ఉండాల్సినటువంటి విధానం ఏమిటో కూడా పృథు మహారాజు మనకి తెలియజేసేసారు ఆయన మరణించే ముందు శరీరాన్ని వదిలేసే ముందు ఆయన బ్రహ్మభూత స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయం చెప్తారు అంటే భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నారు భగవంతుడి యొక్క పాదాల దగ్గర ఆయన శరీరాన్ని వదిలేశారు అని చెప్తున్నారు చదువు భాష్యం మనుజుడెంతటి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించిన విషయము మృత్యు సమయమున పరీక్షింపబడినని ఒక బెంగాలీ సామెత పలుకుతున్నది భగవద్గీత 8వ అధ్యాయం 6వ శ్లోకం అందు కూడా ఈ విషయము ఎంఎం వాపి స్మరణ భావం త్యజంతే కలేవరం తమతమే వేతి కౌంతేయ తదా తద్భావ భావిత అని ధృవపరుపబడినది తమ పరీక్ష మరణ సమయమున నిర్వహింపబడినని కృష్ణ భక్తిలో ఉన్నవారు ఎరిగి ఉందరు మరణ సమయమున కృష్ణుని స్మరించినచో మనుజుడు శీఘ్రమే గోలోక బృందావనమునకు గోలోకము చేరును ఆ విధముగా అతని జన్మ సఫలం కాగలదు తన జీవితము త్వరలో ముగియుచున్నదని పృథు మహారాజు కృష్ణానుగ్రహమున తెలుసుకొనగలిగాను అంతటా అతడు మిగుల ఉత్సాహవంతుడై యోగ విధానమున బ్రహ్మభూత స్థితిలో దేహమును త్యజించ ఉద్యుక్తుడయ్యను స్వచ్ఛందముగా దేహమును త్యజించి ఏ విధముగా భగవద్ధామమున కేగవచ్చును రాబో శ్లోకములలో సంపూర్ణంగా వివరింపబడినది మరణ సమయమున పృథువు అనుసరించిన యోగ విధానము ఆరోగ్యము మనస్సు తక్కువగా ఉన్నప్పుడే దేహత్యాగమును త్వరితము కావింపగలదు ప్రతి భక్తుడును దేహము మనస్సు స్వాధీనములో ఉన్నప్పుడే మరణింపగోరును ఇదే కోరికను కులశేఖరులు కూడా ముకుందమాల స్తోత్రమున వ్యక్తం కావించిది కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్వైవమే విసతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాద పిత్తై కంఠావరోధ నిదౌ స్మరణం కుతస్తే ఆరోగ్యము చక్కగా ఉన్నప్పుడే కులశేఖర మహారాజు మరణింపగోరి ఉండను కనుకనే ఆయన ఆరోగ్యము మనస్సు చక్కగా ఉన్న ప్రస్తుత సమయముని తనకు మరణము సంప్రాప్తించినట్లు చేయమని శ్రీకృష్ణుని ప్రార్థించరి మరణ సమయమున కఫవాద పిత్తములతో గొంతు పూడకపోవును ఎట్టి అట్టి పరిస్థితుల్లో ఏ మాట పలుకుట కూడా కష్టమే కనుక కృష్ణానుగ్రహం ఉన్న ఎవరైనను మరణ సమయమున హరే కృష్ణ మంత్రమును పలుకగలరు అయినను యోగి ముక్తాసన స్థితిలో దేహమును శీఘ్రమే త్యజింపకోరిన లోకమును కేకగలడు ఈ విధముగా పూర్ణుడు యోగి తన ఇచ్చానుసారము యోగము ద్వారా దేహము త్యజింపగలడు హరే కృష్ణ ప్రభు థ్యాంక్ యూ ప్రభు థ్యాంక్ యూ మదని ఇక్కడ భక్తుడికి ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క స్మరణలోనే ఉండి శరీరాన్ని వదులుతారు అయితే ఇక్కడ పృథు మహారాజు భక్తుడే కానీ ఈయన యోగ విధానాన్ని కూడా అవలంబించారు అంటే ఈయనకి డబల్ అడ్వాంటేజ్ ఉందన్నమాట యాక్చువల్గా అయితే మరణ సమయానికి మనకు ఉన్నటువంటి శారీరక స్థితి ఎలా ఉంటుంది అని అంటే కఫవాత పిత్తాలతోటి మన గొంతు పూడుకుపోతుంది మన నోట్లోంచి కనీసంగా హరే కృష్ణ అని కూడా అనలేము శారీరకంగా మనకి ఏమీ కూడా సహకరించదు అంటే మన కళ్ళు కనిపించవు చెవులు వినిపించవు నోరు మాట్లాడదు చేతులు కదలవు కాళ్ళు కదలవు బ్రెయిన్ కూడా డెడ్ అయిపోతుంది కొంతమందికి ఇలాంటి పరిస్థితుల్లో ఒక భక్తుడు మరణిస్తే మరి ఆ భక్తుడు భగవంతుడిని గుర్తుంచుకుంటారా ఒకవేళ సబ్ కాన్షియస్ మైండ్లో కనుక భగవంతుడు ఉంటే అంటే మన యొక్క సాధన ఎంత కఠోరంగా ఉండి ఉంటే అంటే భగవంతుడి భక్తిని మనం ఎంత ఇదిగా మనము అవలంబించి ఉంటేనే తప్ప అది సబ్ కాన్షియస్ మైండ్లోకి పోదు లేదు అంటే మనకి బ్రెయిన్ డెడ్గా ఉంటుంది బ్రెయిన్ అంతా శూన్యంగా ఉంటుంది ఖాళీగా ఉంటుంది ఆ సమయంలో మరణిస్తే మనకి ఏం లాభలేదు అలా మరణిస్తే మనకి ఏం లాభలేదు అందుకనే మనం మరణం అనేటువంటిది ఆరోగ్యంగా ఉన్నప్పుడే జరగాలి భగవంతుడి నామాన్ని చెయ్యగలిగినప్పుడే జరగాలి కళ్ళతోటి భగవంతుడికి భగవంతుడిని దర్శనం చేసుకోగలిగినప్పుడే మనకి మరణం అనేది సంభవించాలి అంతేకాని చివరి క్షణం వరకు ఉండాలి నేను అని అనుకోవడంలో అనుకుంటే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేము ఇప్పుడు ఈ యోగ విధానం ఏం చేస్తుంది అనంటే ఈ యోగుల యొక్క అడ్వాంటేజ్ ఏంటి అనంటే
ఎప్పుడైతే ఈ యోగి యోగ విధానంలో పరిపూర్ణతని చెందుతాడో అప్పుడు ఆ యోగికి భగవంతుడు గురించి తెలుస్తుంది. భక్తిలోకి స్టార్ట్ చేస్తాడు. భక్తిలో స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు ఆరోగ్యం అంతా బాగుంది, నేను భగవంతుడికి సేవ చేసుకోగలను అని అనుకున్నప్పుడు యోగ విధానాన్ని ఉపయోగించి తన ఆత్మని శరీరం నుంచి బయటికి తీసుకెళ్ళిపోతాడు. అంటే భగవంతుడిని స్మరిస్తూ తన కాన్షియస్లోనే ఉంటూ తన ఆత్మని శరీరం నుంచి బయటికి తీసుకెళ్లేటువంటి ప్రక్రియ అనేటువంటిది యోగ పద్ధతిలో మనకు తెలుస్తుంది. అలా ఒకవేళ మనం యోగ పద్ధతిని కనుక మనం నేర్చుకోలేదనుకోండి, అంటే అష్టాంగ యోగ విధానం చేయడం వల్ల మనకి తెలుసుకునేటువంటి ఒకే ఒక గుడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎప్పుడు మన ఆత్మ శరీరాన్ని వదిలేయాలి అనేది మనం నిర్ణయించుకోవచ్చు. ఆ సమయంలో కనుక మనం ఒకవేళ భక్తి యోగంలోకి వచ్చి ఉన్నాం అనుకోండి, ఉంటే మనం భక్తి చేస్తూ భగవంతుడిని స్మరిస్తూ యోగ ప్రక్రియలో మనం నేర్చుకున్నటువంటి సిద్ధిని ఉపయోగించి శరీరం నుంచి ఆత్మను బయటికి తీసేయచ్చు. అది ఇప్పుడు మనకి ప్రథమహారాజు చేసినటువంటి పని. ప్రథమహారాజు యోగం కూడా చేశారు కాబట్టి ఆయన శరీరం నుంచి ఆత్మని శరీరంలో పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నప్పుడు మాత్రమే బయటికి వెళ్ళాలని చేశారు. సో అది ఈ భక్తుడికి యోగ పద్ధతి కూడా తెలిస్తే వచ్చేటువంటి అడ్వాంటేజ్. ప్రభుజీ హరి కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు అష్టాంగ యోగము ద్వారా భక్తి చేసి ఉంటేనే మనం భగవద్ధామాన్ని చేరగలుగుతాము, ఓన్లీ అష్టాంగ యోగం ఒకటి చేస్తే భగవద్ధామంని చేరలేము భగవంతుని చేరలేమని చెప్పారుగా ప్రభుజీ. అయితే అష్టాంగ యోగములో ఉండి భక్తిని కలిగి ఉండి చేస్తే వాళ్ళు ఆ దేహ దారుఢ్యం వల్ల వాళ్ళు భగవంతుని చేరగలుగుతారు, అది వాళ్ళ కంట్రోల్లో ఉండగలుగుతుందా ప్రభుజీ? అలాంటి భక్తులు లేరని మీరు చెప్పారు కదా ప్రభుజీ. మధ్య ఉంటారు ఇప్పుడు. ఏం చెప్పారు, అష్టాంగ యోగం చేసిన తర్వాత నువ్వు భక్తి యోగానికి వెళ్ళకూడదు, వెళ్ళలేరు అనేటువంటిది లేదు. ఓకే, మీరు అష్టాంగ యోగం చేసి భక్తి గురించి ప్రాముఖ్యం తెలుసుకుని భక్తుల యొక్క సాంగత్యానికి వచ్చి భక్తి గురించి తెలుసుకుంటే ఓకే, అష్టాంగ యోగం నెక్స్ట్ స్టేజ్ భక్తి అనేటువంటిది అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి అష్టాంగ యోగాన్ని కూడా ఉపయోగించుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి భగవంతుడి చింతనలో శరీరం నుంచి ఆత్మను తీసేస్తాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఉన్నాడు ఓకే, విశ్వామిత్రుడు అనేక సంవత్సరాల పాటు యోగం చేశాడు. ఓకే, ఆయన ఎంత సిద్ధులు పొందాడండి, త్రిశంకు స్వర్గాన్ని కూడా నిర్మించాడు. అవును ప్రభుజీ. సో మరి అంత శక్తులు అవన్నీ ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయి? అష్టాంగ యోగం ద్వారానే. అష్టాంగ యోగం ద్వారా వచ్చాయి. కానీ అష్టాంగ యోగం ద్వారా ఆయన సాధించినటువంటి సిద్ధులతోటి మరి మేనక ఆయన మీద వల వేస్తే ఎందుకు ఆయన ఆయన్ని రక్షించుకోలేకపోయారు? మాయలో పడిపోయాడు కదా ప్రభుజీ. అంటే అష్టాంగ యోగం ఆయన ఏమి భౌతిక భావం నుంచి బయటికి తీసుకురాలేదు. అయితే ఆయన భక్తి అనేది లేదు ఆయనలో అంతగా. అప్పుడు భక్తి లేదు కదా, ఆయన చేస్తున్న యోగం. ఓకే, భక్తి లేదు. మేనక వల్ల ఆయన పతనం చెందారు. మళ్ళీ అరే నేను చాలా పతనం చెందాను. ఎప్పుడైతే మేనక ఆయన డిస్టర్బ్ చేసిందో అప్పుడు ఆయన ఆయన సాధించినటువంటి ఆ పుణ్యం అంతా కోల్పోయారు. ఓకే ప్రభుజీ. అయ్యో ఇలా జరిగిపోయింది ఏంటి, నేను ఇలా మాయకి ఇదైపోయాను ఏంటి అని చెప్పేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ యోగం చేయడం మొదలుపెట్టాడు. అంటే మొదట కామం వల్ల ఆయన తన శక్తులన్నింటినీ కోల్పోయాడు. సరే మళ్ళీ ఎందుకు ఇలా జరిగిపోయింది అని చెప్పేసి మళ్ళీ కోపంతో మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ కూర్చొని మళ్ళీ యోగం చేయడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు రంభ వస్తుంది. రంభ వచ్చినప్పుడు రంభ మీద కోపడతారు ఆయన, మీరేం చేస్తున్నారు, ఒకసారి మేనక వచ్చి నా శక్తిని అంతా కోల్పోయేటట్లు చేసింది, ఇప్పుడు రంభ నువ్వు వచ్చావు, నువ్వు వచ్చి మళ్ళీ నా శక్తిని అంతా కోల్పోయేటట్టు చేస్తావా, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే నేను శపించి నిన్ను భస్మం చేసేస్తా అన్నాడు. ఎప్పుడైతే ఆయన కోపాన్ని ప్రదర్శించేశాడో అప్పుడు మళ్ళీ ఆయన శక్తులన్నీ పోతాయి. సో అంటే నేను ఎంత అష్టాంగ యోగం చేసినా కానీ నా యొక్క ఇంద్రియాలను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను, ఒకసారి మేనక ఒకసారి రంభ ఇంకొకసారి ఇంకెవరో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటే నేను సాధించినటువంటి అంత కోల్పోతున్నాను అని చెప్పేసి ఆయనకి చివరికి తెలుసుకున్నది ఏమిటి అని అంటే అష్టాంగ యోగం విధానం వల్ల నేను సాధించలేకపోతున్నానని శ్రీరామచంద్రుడి యొక్క సేవలో నియుక్తమవుతాడు. అప్పుడు శ్రీరామచంద్రుడికి గురువుగా ఆయన శ్రీరామచంద్రుడికి సేవ చేశారు. అప్పుడు ఆయన భక్తి యోగంలోకి వచ్చారు. శ్రీరామచంద్రుడికి సేవ చేశారంటే భక్తి యోగంలోకి వచ్చినట్టే కదా. అవును ప్రభుజీ. విశ్వామిత్రుడంతటోడు కూడా చివరికి భక్తి యోగంలోకి వచ్చారు. ప్రభుజీ
అయితే పృథు మహారాజు మాత్రం ఇక అష్టాంగ యోగము కలిగి ఉండి భక్తితో భగవద్ధామాన్ని చేరగలిగారు. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. అంటే ఇప్పుడు మనకి అన్ని శరీరాన్ని సహకరిస్తున్నప్పుడే మరణం రావాలని కోరుకోవాలన్నారు కదా, అనుకోని పరిస్థితిలో మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా ఇట్లా అన్కాన్షియస్ అయిపోయి వాళ్ళు మరణానికి దగ్గర అయినప్పుడు మనం ఏమన్నా చేస్తే వాళ్ళకి ఏమన్నా అందుతుందా ప్రభు? అందుతుంది, వాళ్ళ దగ్గర మనం చాంటింగ్ చేయాలి. చాంటింగ్ చేయాలి, వాళ్ళ దగ్గర కూర్చొని హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి, వాళ్ళకి తులసి మాలని మెడలో వేయాలి. తులసి మాలని మెడలో వేస్తే ఏమి అవుతుంది అని అంటే తులసి ఉన్న దగ్గరికి యముడు రాడు. సో తులసి మాల ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు మనం తులసి మాల వేసుకొని తిరుగుతాము అని అంటే ఏ క్షణంలో మరణం వస్తుందో మనకు తెలియదు. ఏ క్షణంలో మరణం వచ్చినా కానీ తులసి మనల్ని కాపాడుతుంది, మనల్ని అధమ జన్మకి తీసుకెళ్లకుండా లేకపోతే నరక లోకాలకు వెళ్లకుండా మనల్ని తులసి కాపాడుతుంది. సో తులసి తులసి మన దగ్గర ఉంటే యముడు మన దగ్గరికి రారు, భయపడతారు. వీళ్ళు విష్ణు భక్తులు, వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటారు. అంటే ప్రభుజీ వాళ్ళ హాస్పిటల్లో ఉంటే మనం బయట కూర్చొని చాంటింగ్ చేయొచ్చు. సాధ్యమైనంత వరకు ఆ హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి వినపడేలా చేయాలి. వినపడేలాగా చేయాలి అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఇప్పుడు అన్కాన్షియస్ అయిపోయి అనుకోని కోమాలోకి అన్కాన్షియస్ అయినా గానీ అక్కడ ఆత్మకి తెలుస్తుంది, మాతాజీ ఆత్మ ఎంజాయ్ చేస్తుంది. ఆయన అన్కాన్షియస్ లో ఉన్నా కానీ వాళ్ళ సోల్ కి అర్థమవుతుంది. కృష్ణ అనేటువంటి పదము అది భౌతికమైనటువంటి ఒక అక్షరం కాదు, ఓకే, అది దాన్ని దాన్ని ఫీల్ అవ్వగలుగుతారు. ఆయనకి వినిపించినట్టుగా చదవాలి, కానీ వినపడినప్పుడు మనం ఇప్పుడు ఐసీలో ఉన్న మనల్ని రానివ్వరు. అలాంటి పరిస్థితిలో మనం బయట చదువుకొని భగవంతుని ప్రే చేసుకోవడమే, మాతాజీ ప్రే చేసుకోవటమే, భగవంతుని ప్రే చేసుకోవడమే. సాధ్యమైతే ఆయనకి ఏదైనా నరసింహ కవచమో లేకపోతే తులసినో ఏదో ఒకటి ఆయన ఒంటి మీద ఉండేలా చూసుకోవాలి. ఆయన కోసం మీరు ప్రే చేయాలి. ప్రభుజీ తులసి మాల వేసుకోవాలంటే వెళ్ళి ఉల్లిలు తినకూడదా ప్రభుజీ? ఇప్పుడు మేము వెళ్ళి అన్ని తినం గానీ వెళ్ళి ఉల్లి తింటున్నాం ప్రభుజీ. తులసి మాల లెక్క అయితే తినకూడదు మాతాజీ, కానీ అలా అని మీరు వేసుకుంటే తప్పేం కాదు. మూడు పేటలు వేసుకోకుండా ఒక పేట రెండు పేటలు వేసుకోవచ్చు. రూల్ అయితే మాత్రం ఎల్లు ఉల్లి తినకుండా మాంసాహారం తినకుండా ఉంటే మాత్రం వేసుకోవచ్చు. మేము ఏకాదశి రోజు ఇంకా మనం ఏం తీసుకోం కదా ప్రభుజీ, మేము ఆ రోజు మట్టుకి నాకు వేసుకోవాలని చాలా ఇష్టం ప్రభుజీ. ఆ రోజు ఆహారం తీసుకోదు కాబట్టి ఆ రోజు ఒక రోజు వేసుకుంటాను మాతాజీ ప్రభుజీ. రోజు వేసుకోవాలి, అదే రోజు వేసుకోవాలని కోరిక ప్రభుజీ. కానీ ఉల్లి వెల్లుల్లి వాడుతున్నాం ప్రభుజీ, అందు గురించి డౌట్ తో అడుగుతున్నాం ప్రభుజీ. త్వరలో మారేస్తారు ప్రభుజీ అది కూడా. మీరు రెండు పేటలు వేసుకోవచ్చు మాతాజీ, ఏం కాదు, రెండు పేటలైనా ఒక పేట అయినా వేసుకోండి. అలాగే ప్రభుజీ. అయితే ప్రభుజీ శుద్ధ భక్తిని కలిగి ఉంటే కలిగి ఉన్న వాళ్ళకి ఈ యోగా అనేది వాళ్ళకి ఆ విద్యలో గనక వాళ్ళకి ప్రవేశం ఉంటే ప్రభుజీ వాళ్ళకి మంచి ప్లస్ పాయింట్ అవుతుంది కదా ప్రభుజీ? అవును, ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు ప్రథమ మహారాజు భక్తుడై ఉండి యోగ ప్రక్రియ ద్వారా ఆయన శరీరాన్ని వదిలేస్తున్నారు. అవును ప్రభుజీ, అది అడ్వాంటేజ్ కదా. అవును ప్రభుజీ, అంటే భగవత్ చైతన్యంలో ఉన్నప్పుడే శరీరాన్ని వదిలేయగలిగే అవకాశం ఉంటుంది. అది యోగా కూడా చాలా మంచి ఉపయోగమైన విషయమే, భక్తులకి యోగా అనేది చాలా ఉపయోగపడే విషయమే. హెల్పింగ్ హెల్పింగ్ అదే మెయిన్ కాదు, అది హెల్పింగ్. అంటే అందులో అంత పరిపూర్ణతకి వెళ్ళగలగాలి. ఏది కావాలంటే ఆత్మని శరీరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయించగలగాలి, అంత నేర్చుకొని ఉండాలి. అంత ఎనిమిది చక్రాల్లో నుంచి బయటికి తీసుకురావాలి బయటికి ఆత్మని. అంత జ్ఞానం ఉంటే వాళ్ళకి సాధ్యం అవుతుంది. హఠయోగంలో అదే నేర్పిస్తారు, పైదాకా తీసుకెళ్లేదాన్ని మధ్యలో ఎక్కడ వదిలేసామంటే కష్టమవుతుంది. అది అదే హఠయోగంలో ఈ ఆత్మని శరీరంలో ఒక చక్రం నుంచి ఇంకొక చక్రంకి పైకి పైకి తీసుకెళ్ళడం అనేటువంటిది చాలా డేంజరస్ అన్నమాట. ఒక్కొక్కసారి అది జారి బయట చాలా కష్టం పడిపోద్ది. అవునా ప్రభుజీ, పడిపోద్ది పైకి వెళ్ళిపోద్ది. బాబాయ్ ఏమీ తెలియదు ప్రాణాయామం ఒక్కటే విన్నాం ప్రభుజీ, అది కొంచెం చేయడం తెలుసు. అంటే మాతాజీ భక్తిలో ఉండి ప్రాణాయామం చేసుకుంటే బాడీ దృఢత్వం ఉండి మనసు అటు ఇటు పోదు ప్రభుజీ. ప్రభుజీ చెప్పినట్లు మనసు అటు ఇటు చెదరకుండా ఉంటది.
ఇప్పుడు ప్రభుజీ చెప్పింది సూక్ష్మ శరీరానికి ఉన్నటువంటి ఆ మూడు గుణాలని ఎలా పోగొట్టుకోవాలని చాలా బాగా చెప్పారు. అది గుర్తు పెట్టుకుంటే చాలు మాతాజీ మనకు. ప్రాణాయామం చేసుకున్నా కూడా మనకు చెప్పండి. నాభ్యాం కోష్టేష్వస్తాప్యుదురః కంఠశీర్షణి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. పృథువు ప్రత్యేక ఆసనమును దాల్చిన వాడై గుదద్వారమును చీల మండలతో మూసి వాటి పీడనము ద్వారా ప్రాణవాయువుని మెల్లమెల్లగా పైకి గొనిపోయి నాభి చక్రమును హృదయమును కంఠమును దాటి చివరకు భ్రూమధ్యమునకు చేర్చెను. ఇక్కడ ఒక ట్రిక్ చెప్తున్నారు చూడండి. యాక్చువల్గా ఆత్మ అనేటువంటి శరీరాన్ని ఎక్కడి నుంచైనా వదిలేయచ్చు, నవరంధ్రాల్లో నుంచైనా ఎక్కడి నుంచైనా వదిలేసేయచ్చు. అయితే ఒకవేళ గుదద్వారం ద్వారా గనక ఆత్మ బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ప్రమాదం. గుదద్వారం ద్వారా గనక ఆత్మ బయటికి వెళ్ళిపోతే నరకానికి వెళ్ళిపోతుంది, డైరెక్ట్ నరకానికి. ఇంకా వాడిని రక్షించడం అనేది మన వల్ల కాదు. అందుకని అష్టాంగ యోగులు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు కూర్చునేటువంటి విధానం ఎలా ఉంటుంది అని అంటే చీలమండలం అంటే కాళ్ళు ఉంటాయి కదా, మడేలు ఉంటాయి కదండి, మడేలతోటి గుదద్వారాన్ని మూసేస్తారు. అలా మూసేయటం వల్ల ఇంకా ఆత్మ అక్కడి నుంచి బయటికి వెళ్ళేటువంటి అవకాశమే లేకుండా చేస్తారు. చేసి ఆత్మని పైకి తీసుకెళ్తారు. అంటే ఆత్మ శరీరంలో నుంచి పై భాగంలో నుంచి వెళ్ళిపోవాలి, బయటికి కింది భాగంలో నుంచి వెళ్ళకూడదు. కొంతమంది చనిపోయే ముందు మోషన్కి వెళ్తారు. అలా మోషన్ అవదు అంటే మలమూత్రాలు వదులుతారు. సో మలమూత్రాలు వదులుతూ చనిపోయినటువంటి వ్యక్తి నరకానికి వెళ్ళినట్లు, ఎందుకంటే వాళ్ళ ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది బయటికి. కొంతమంది చనిపోయే ముందు పూర్తిగా కళ్ళు బారలుగా తెరిసి చనిపోతారు, వాళ్ళ ఆత్మ కళ్ళలో నుంచి బయటికి వెళ్ళిపోయినట్టు. వాళ్ళు ఉత్తమ లోకాలకి వెళ్తారు. అందుకని ఇక్కడ అష్టాంగ యోగులకి ఎక్కడి నుంచి ఆత్మను బయటికి తీసుకెళ్ళాలి అనేటువంటి విషయం బాగా తెలుసు. అందుకనే ఈయన బ్రహ్మరంధ్రం వరకు తీసుకొస్తున్నారు, బుధద్వారాన్ని మూసేసి బ్రహ్మరంధ్రం వైపు తీసుకెళ్తున్నారన్నమాట. చదవండి మాతాజీ. భాష్యము: ఇచ్చట వరండితమైన ఆసనము ముక్తాసనమని పిలువబడును. యోగాభ్యాసమునందు ఆహారము నిద్ర మైథునములకు సంబంధించిన నియమములను ఖచ్చితముగా పాటించిన పిమ్మట వివిధ యోగాసనములు చేయబడును. ఇచ్చానుసారము దేహత్యాగము చేయగలుగుటయే యోగం యొక్క చరమ లక్ష్యము. యోగపు అత్యున్నత స్థితిని బడసిన వాడు కోరినంత సమయము దేహమున నిలువగలడు, లేదా పూర్ణత్వమును సాధించనిచో దేహత్యాగం చేసి విశ్వము లోపల బయట ఎచ్చటకైనను చనగలడు. కొందరు యోగులు దేహత్యాగము చేసి ఉన్నత లోకములకు చని అచట భౌతిక సౌఖ్యములను అనుభవించరు. కానీ బుద్ధిమంతులైన యోగులు మాత్రము ఈ భౌతిక జగమున తమ కాలమును వ్యర్థపరచరు. ఉన్నత లోకములలోని భౌతిక సౌఖ్యములు లెక్క చేయక వారు నేరుగా ఆధ్యాత్మిక ఆకాశమునకు అనగా భగవద్ధామము చేరుట ఎందే అభిరుచిని కలిగిందురు. ఓకే, సో యోగం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరంలో నుంచి ఆత్మని బయటికి తీసుకెళ్ళగలగడము అనేటువంటిది యోగం యొక్క ముఖ్య లక్ష్యం. ఇది సాధించేసామనుకోండి, యోగం యొక్క ముఖ్య లక్ష్యం సాధించేసామనుకోండి, మరి సాధించిన తర్వాత జీవితం యొక్క ముఖ్య లక్ష్యాన్ని కూడా తెలుసుకోవాలి, ఈ శరీరం యొక్క ముఖ్య లక్ష్యాన్ని కూడా తెలుసుకోవాలి. భగవద్ధామానికి వెళ్ళడం, భగవంతుడికి సేవ చేయడం, ఈ రెండు తెలుసుకుంటే ఆ యోగం యొక్క లక్ష్యం తెలుసుకున్నదాన్ని సరిగా ఉపయోగించినట్లు అవుతుంది. రెండవ లక్ష్యం తెలుసుకోకపోతే మొదటి లక్ష్యం తెలుసుకున్న తర్వాత కూడా వాళ్ళు పొందినటువంటి విద్య వల్ల వాళ్ళు దాన్ని సక్రమంగా ఉపయోగించలేకపోతారు. సో ఇక్కడ ఈయనకి పృథమహారాజుకి రెండు తెలుసు. యోగ విద్య ద్వారా శరీరం నుంచి ఆత్మను బయటకు తీసుకెళ్ళటము తెలుసు, ఈ శరీరాన్ని ఎందుకు ఉపయోగించాలి, ఎప్పుడు ఈ శరీరంలో నుంచి ఆత్మని బయటికి తీసుకెళ్ళాలి, ఎప్పుడు తీసుకెళ్తే నేను భగవద్ధామానికి వెళ్ళగలను, ఎప్పుడు తీసుకెళ్తే నేను భగవంతుడికి శాశ్వతంగా సేవ చేసుకోగలను అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. ఈ రెండు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చదవండి. పృథుమహారాజు ఉన్నత లోకములకు చేరగోరలేదని ఈ శ్లోకంలోని వివరణను బట్టి
గోచరించుచున్నది. అతడు శీఘ్రమే భగవద్ధామమును చేరగోరెను. కృష్ణ భక్తి భావన అనుభూతమైన పిమ్మట అతడు సమస్త యోగాభ్యాసమును నిలిపివేసినను. ఆ పూర్వాభ్యాసమును తిరిగి చేపట్టి శీఘ్రమే బ్రహ్మభూత స్థితిని చేరి భగవద్ధామమునకు తిరుగు ప్రయాణమును త్వరితము కావించెను. ఈ ముక్తాసన విధానము యొక్క ప్రయోజనము కుండలిని చక్రమున జయమును సాధించుటయే. ఆ విధముగా ప్రాణవాయువుని మెల్లమెల్లగా మూలాధార చక్రం నుండి స్వాదిష్టాన చక్రమునకు, పిదప మణిపుర చక్రమునకు, అనాహత చక్రమునకు, విశుద్ధ చక్రమునకు, చివరకు ఆజ్ఞా చక్రమునకు చేర్చవచ్చును. యోగి ఆజ్ఞా చక్రమునకు అనగా భూమధ్యమునకు చేరినంతటా బ్రహ్మరంధ్రమును ఛేదించుకుని వైకుంఠములోక పర్యంతము కోరిన ఏ లోకముకైనను చేరగలడు. సారాంశం ఏమనగా భగవద్ధామమున కేగుటకు మనుజుడు బ్రహ్మభూత స్థితికి అరుదించవలెను. కాని కృష్ణ భక్తి భావనాయుతులు లేదా భక్తి యోగమును అనుసరించు వారులు అనగా శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం ముక్తాసనమును వేయకుండగానే భగవద్ధామమునకు చేరగలరు. ముక్తాసనము యొక్క ప్రయోజనము బ్రహ్మభూత స్థితికి అరుదించుటయే. ఏలయన అట్టి స్థితికి రానిదే ఎవడును ఆధ్యాత్మిక ఆకాశమును చేరజారడు. ఈ విషయమున భగవద్గీత 14 అధ్యాయం 26 శ్లోకం ఇప్పుడు తెలుపబడినది. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాను సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. భక్తి యోగమును ఆచరించు భక్తి యోగి ఎల్లప్పుడూ బ్రహ్మభూత స్థితి ఎందే నెలకొని ఉండును అనగా బ్రహ్మ భూయాయ కల్పతే. అతడు ఆ స్థితిలోనే కొనసాగినచో మరణానంతరము అప్రయత్నముగా ఆధ్యాత్మిక ఆకాశమును ప్రవేశించి భగవద్ధామమును చేరును. కనుక భక్తుడు కుండలిని చక్రాభ్యాసము చేయనందులకు లేదా షట్ చక్రములను ఒకదాని వెనుక ఒకటి దాటనందులకు చింతింపనవసరము లేదు. కాని పృత మహారాజు విషయమున అతడు ఆ విధానము అదివరకే ఆచరించి ఉన్నాడు. సహజ మరణమునకై వేచియుండి కాలమును వృధా చేయుటను కోరనందున షట్చక్ర అభ్యాసముచే తన ఇచ్ఛానుసారము దేహత్యాగము కావించి అతడు శీఘ్రమే ఆధ్యాత్మిక ఆకాశమును ప్రవేశించను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ షట్చక్రాలలో నుంచి ఆత్మని పై వరకు తీసుకురావడం అనేటువంటి విద్య పృత మహారాజుకి ఆల్రెడీ వచ్చిన వెంటనే షట్చక్రాల్లోంచి ఆత్మని బయటికి తీసుకొచ్చేయలేదు. ఎందుకు అంటే ఆయన భక్తి యోగంలో నిలబడ్డారు. అప్పుడు భక్తిలోకి వచ్చేసారు, భక్తిలో పరిపూర్ణతను సాధించాలి అని అనుకున్నారు. ఎప్పుడైతే ఆయన భక్తిలోకి వచ్చారో అంటే అప్పటికి అంతకు ముందు చేసినటువంటి అభ్యాసాలు ఏవైతే ఉన్నాయో, సాధనలు ఏవైతే ఉన్నాయో, ఒక్కసారి మనిషి భక్తి యోగంలోకి రాగానే భక్తి గురించి తెలుసుకోమంటే ఇంతకు ముందు శ్లోకంలో ఏమని చెప్పారంటే ఎప్పుడైతే మనకి ఈ యోగ విధానంలో పరిపూర్ణత సాధించాడో అప్పుడు ఆయనకి భగవంతుడు అందరి హృదయాలలో పరమాత్మ రూపంలో ఉన్నటువంటి విషయాన్ని అనుభూతం చేసుకోగలిగాడు. అంటే భగవంతుణ్ణి అనుభూతం చేసుకోవడం స్టార్ట్ అయిపోయాడు. అంతకుముందు సిద్ధులు గడించారు, ఆ తర్వాత సాధనతోటి సిద్ధులు గడించారు. అంటే సిద్ధులు గడించడానికి భక్తి అవసరంలా, సిద్ధులు గడించడానికి తపస్సు చాలు. తపస్సుతోటి సిద్ధులు గడించేశాడు, తర్వాత భక్తి స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే భక్తి స్టార్ట్ అయిందో ఈ భక్తిలో ఉన్నప్పుడు శరీరాన్ని వదలడానికి, ఆయన సాధించినటువంటి సిద్ధుల్ని ఉపయోగించడానికి, భక్తిలో ఉన్నంతకాలం సిద్ధుల్ని ఉపయోగించలేదు ఆయన, భక్తిలో ఉన్నంతకాలం సాధన చేయలేదు ఇంకా ఆయన. సో కంటిన్యూ చేస్తూ చేస్తూ ఇంకా భక్తిలో పరిపూర్ణత వచ్చినప్పుడు ఇంకా ఆయన ఏమనుకున్నాడు అంటే భక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ముక్తిని పొందడం, భగవద్ధామానికి వెళ్ళి సేవ చేయడం. యోగం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఆత్మని ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసుకెళ్ళిపోవడం. ఇప్పుడు ఈయనకి భక్తి ఉంది, ఈ సిద్ధి ఉంది, ఈ రెండింటిని ఉపయోగించే ఉంచి కూడా ఇంకా ఈ భౌతిక లోకంలో ఉండాల్సినటువంటి అవసరం ఏంటి ఆయనకి? ఇంకా భౌతిక లోకంలో ఉండి ఏం చేయాలి ఆయన? ఆయనకు మంచి అవకాశం ఉంది కాబట్టి నా యొక్క శక్తిని ఉపయోగించి నేను భగవంతుడి చింతనలో నా ఆత్మను కనుక బయటికి తీసుకెళ్ళగలిగితే ముక్తిని సాధించవచ్చు, భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఆయన ఆ మూలాధార చక్రం నుంచి పై చక్రాన్ని ఏమన్నారండి, బ్రహ్మభూత స్థితికి రావడానికి ఆజ్ఞాచక్రం వరకు ఆయన తీసుకొచ్చి భూమధ్యమాన్ని దాటించి ఆయన బ్రహ్మరంధ్రం నుంచి ఆత్మను బయటికి తీసుకెళ్ళిపోయారు. సో అది ఆయన చేసినటువంటి, దానివల్ల భక్తి యోగంలో ఉంటూ చనిపోయినట్లయింది. ప్రతి జీవులను ఆత్మ పరమాత్మ ఉంటారు కదా ప్రభు, ఇప్పుడు ఆత్మని ఈయన బ్రహ్మ రంధ్రం నుంచి తీసుకొచ్చారు,
వాట్ అబౌట్ పరమాత్మ ప్రభు, పరమాత్మ కూడా అదే నుంచి వస్తారా లేకపోతే ఏంటి? పరమాత్మ ఎప్పుడు ఆత్మను ఫాలో అయిపోతూ ఉంటుంది. పరమాత్మ ఆత్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకనే ఆత్మ ఒంటరిగా ఉంచదు పరమాత్మ. అందుకని ఆత్మ ఏ శరీరంలోకి వెళ్ళినా పరమాత్మ కూడా వెళ్ళిపోతుంది ప్రభు. సో భగవంతుడు అంతగా ప్రేమిస్తాడు మనల్ని, మనల్ని వదిలిపెట్టరు. మనమే పరమాత్మ కలిసి చూడం. ప్రభుజీ శరీరం మాత్రమే నశిస్తుంది, ఆ సూక్ష్మ శరీరం తోటి దాంట్లో ఉండే ఆత్మతో పరమాత్మ ఎప్పుడు కలిసి ఇంకో జీవిలోకి ప్రవేశిస్తాడు, ప్రవేశిస్తాడు అంతే. పరమాత్మ లేని ప్రదేశం ఉండదు. ఆత్మ ఉందంటే పరమాత్మ ఉంటారు. పరమాత్మ లేని ప్రదేశం అంటూ ఉండదు, బయట ఉంటుంది లోపల ఉంటుంది. హరే కృష్ణ.